KCB, Department of Home Affairs and Modern Defense నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ 22 జూన్ రిలీజ్ అయింది. 27/1/ రిక్రూట్మెంట్ P8 అనమాట. కిర్కీ కంటోన్మెంట్ బోర్డు అనమాట, KCB. Applications in the prescribed format are invited from eligible candidates for assistant engineer, junior engineer, draughtsman, electrician, staff nurse and mota. ఇవైతే ఉన్నాయి వేకెన్సీస్. ఫస్ట్ వచ్చేసరికి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, దీనికి 56,100 సాలరీ ఇచ్చారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పొసెస్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ అండ్ రూరల్ ఇంజనీరింగ్ ఆర్ అర్బన్ అండ్ రూరల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆర్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అయితే అడుగుతున్నారు. ఇది ఆటో క్యాడ్ అవి వచ్చి ఉంటే మాత్రం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడాను ఎక్కువ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అందుకని ఎలిజిబిలిటీ అవకాశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవటం మంచిది. గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, అది కూడా డిఫెన్స్లో జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి. తప్పకుండా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అప్లై చేయరు, కానీ మనం చేసుకునే మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్, దీనికి 41,800 రూపీస్ సాలరీ ఇచ్చారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికైతే డిప్లొమా అడుగుతున్నారు సివిల్ ఇంజనీరింగ్లో, లేదంటే సివిల్ అండ్ రూరల్ ఇంజనీరింగ్, లేదంటే అర్బన్ అండ్ రూరల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఏదైనా పర్లేదు, ఆర్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో ఉన్నా పర్వాలేదు. ఇంకా బీఈ బీటెక్ సివిల్ క్యాండిడేట్స్ విత్ ఆటో క్యాడ్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ జేఈ పోస్ట్కి కూడాను. ఇంకా డ్రాట్స్ మ్యాన్ వచ్చేసరికి 29,200 రూపీస్ సాలరీ ఇచ్చారు, ఒక పోస్టే ఉన్నది. ఇక మనకి డ్రాట్స్ మ్యాన్ సివిల్లో వచ్చేసరికి ఐటీఈ కోర్స్ ఉంటే సరిపోతుంది. డిప్లొమా ఉంటే కనుక జీఐఎస్ ఆటో క్యాడ్ ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఎలక్ట్రీషియన్ 25,500 ఇచ్చారు, 2 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఐటీఐ ట్రేడ్ ఉండాలి ఎలక్ట్రీషియన్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టాఫ్ నర్స్, ఇవి మన 8 పోస్టులు ఉన్నాయి. ఇది 35,400 రూపీస్ సాలరీ ఇచ్చారు. దీనికి S13 పే స్కేల్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, పే స్కేల్ అండ్ రెగ్యులర్ జాబ్స్ అనమాట. అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ దీనికి అప్లికబుల్ అవుతాయి, పర్మనెంట్ రెగ్యులర్ జాబ్స్ కాబట్టి. దీనికైతే బీఎస్సీ నర్సింగ్ అడుగుతున్నారు. ఇంకా బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేట్ కోర్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇంకా మంచిది. దీనికైతే మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, ఆన్లైన్లో ఏముండదు. మనం దీన్ని ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించుకోవచ్చు. ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీస్ ఆఫ్ ద కంటోన్మెంట్ బోర్డ్ కిర్కీ, 17 ఫీల్డ్ మార్షల్ క్యారిప్పా మార్గ్ కిర్కీ పూణే 41411003 మహారాష్ట్ర అనమాట. ఇది కంటోన్మెంట్ బోర్డ్స్ ఎక్కడైనా ఉంటాయి, మన సికింద్రాబాద్ అక్కడ కూడా ఉన్నాయి. ఈ అవకాశాన్ని బట్టి మన స్టేట్లో కూడాను జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ద లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి ఆగస్ట్ 15 అనమాట, 15 ఆగస్టులోకి అయితే పంపించాలి.